హాయ్, దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, మనం ప్రీవియస్ గా ఈ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము. నిఫ్టీ రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ నుంచి కిందకి రావడానికి అవకాశం ఉంది, లేదా రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేస్తే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నిఫ్టీ కన్సాలిడేషన్ జోన్ లోకి వచ్చింది వన్ డే టైం ఫ్రేమ్ లో. డే టైం ఫ్రేమ్ లో నిఫ్టీ కన్సాలిడేషన్ జోన్ లోకి అడుగు పెట్టింది, బుల్లిష్ గాను లేదు, బేరిష్ గాను లేదు వన్ డే టైం ఫ్రేమ్ లో అయితే. బట్ వన్ అవర్ టైం ఫ్రేమ్ లో అయితే మాత్రం, వన్ అవర్ టైం ఫ్రేమ్ లో చూస్తే మాత్రం బేరిష్ గా ఆల్రెడీ టర్న్ అయ్యింది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై చూసుకుంటే మార్కెట్ యాక్చువల్ గా ఇక్కడ దీనికి సపోర్ట్ ఉందండి. సో ఇది రేపొద్దుటే వచ్చేస్తుందా, రేపు మార్నింగ్ ఎంత ఫాలో అయిపోతుందా అంటే నో, అలా చెప్పలేము. ఎందుకు అంటే కన్సాలిడేషన్ లో ఉంది వన్ డే టైం ఫ్రేమ్ లో. సో మేబీ కొంతసేపు ఇలా తిరిగి కొద్దిగా పైకి వెళ్ళి కూడా కిందకి రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే వన్ డే టైం ఫ్రేమ్ లో కన్సాలిడేషన్ లో ఉంది, వన్ అవర్ టైం ఫ్రేమ్ లో మాత్రం బేరిష్ గా ఉంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీని చూస్తే మనం, బ్యాంక్ నిఫ్టీ వన్ డే టైం ఫ్రేమ్ చూడండి, వన్ డే టైం ఫ్రేమ్ లో బ్యాంక్ నిఫ్టీ స్టిల్ బుల్లిష్ గా ఉందండి. నిఫ్టీ కన్సాలిడేషన్ లో ఉంది బట్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ బుల్లిష్ గానే ఉంది. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇది రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కు వెళ్ళింది, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయ్యి ఒక నెగటివ్ క్యాండిల్ వేసింది. సో ఇది దీని తర్వాత కూడా కంటిన్యూషన్ గా ఇంకొక నెగటివ్ క్యాండిల్ వేసింది, బట్ స్టిల్ ఇది ఇంకా బుల్లిష్ గానే ఉంది యాజ్ పర్ ద మూమెంటం ప్రకారం. ఓకే, యాజ్ పర్ ద మూమెంటం ప్రకారం ఇది ఇంకా బుల్లిష్ గానే ఉందండి. బట్ వన్ అవర్ టైం ఫ్రేమ్ లో చూస్తే మాత్రం, మీకు ఆల్రెడీ నేను థర్స్డే ఈవినింగ్ చెప్పాను, మన ప్రీవియస్ ట్రేడింగ్ డే క్లోజింగ్ లోనే చెప్పాను మీకు నేను, ఇది ఆల్రెడీ బేరిష్ గా టర్న్ అయ్యింది, నేను బేరిష్ పొజిషన్స్ క్యారీ చేస్తున్నాను కూడా మన వాళ్ళకి చాలా మందికి చెప్పానండి నేను. సో ఇక్కడ మనకి ఆల్రెడీ బేరిష్గా టర్న్ అయింది ఇది బ్యాంక్ నిఫ్టీ. సో ఇది ఇక్కడ నుంచి వస్తే ఎంతవరకు రావాలండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దీనికి ఇంత ఫాల్ ఉంది యాక్చువల్గా 900 పాయింట్స్. బట్ ఈ రోజు ఎంత ఫాల్ అయిందండి, 500 పాయింట్స్, దాదాపుగా 500 పాయింట్స్ ఫాల్ అయింది. బట్ ఇమీడియట్ గా ఈ లెవెల్ వరకు వచ్చేస్తుందా అంటే నో, ఎందుకంటే వన్ డే టైం ఫ్రేమ్ లో స్టిల్ బుల్లిష్గా ఉంది. సో ఇది కొద్దిగా కాలక్షేపం చేసి రావడానికి అవకాశం ఉంటుంది, లేదు అంటే కొద్దిగా పైకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది, ఎందుకంటే వన్ డే టైం ఫ్రేమ్ లో బుల్లిష్గా ఉంది. అదొకటి మాత్రం దృష్టిలో ఉంచుకోండి. ఓకే, ఒక 15 మినిట్స్ మంచి బుల్లిష్ క్యాండిల్ చూసి మీరు బుల్లిష్ సైడ్ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు, అలాగే బేరిష్ సైడ్ కూడా కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇండెసిసివ్ గా ఉంది మార్కెట్, ఎటు వెళ్ళాలి అనే డైలమాలో ఉంది. వన్ అవర్ టైం ఫ్రేమ్ లో బేరిష్ గా ఉన్నా గానీ వన్ డే టైం ఫ్రేమ్ లో మాత్రం బుల్లిష్ గా ఉంది బ్యాంక్ నిఫ్టీ. బట్ నిఫ్టీ మాత్రం కన్సాలిడేషన్ లో కొట్టుమిట్టాడుతుంది. సో ఏంటి, మార్కెట్ ఎలా వెళుతుంది అనేది వెయిట్ చేయండి, 1 or 2 డేస్ దాని డైరెక్షన్ అది నిర్ణయం చేసుకుంటుందండి. మీరు అంటే 1 or 2 డేస్ ట్రేడ్ చేయొద్దా అంటే అలా కాదు, మీరు 5 మినిట్స్ లో హ్యాపీగా చేసుకోవచ్చండి. మన టెక్నికల్స్ వర్క్ అయినట్టు ఓవరాల్ ఇండియా వైడ్ ఎవరి టెక్నికల్స్ వర్క్ అవ్వు, మనది ఎక్స్ట్రాడినరీ సెటప్ అనమాట. మీరు ప్రతి నిమిషం డబ్బులు సంపాదించుకోవచ్చండి హ్యాపీగా, ఎటువంటి టెన్షన్ లేకుండా. స్టూడెంట్స్ కామెంట్ చేయండి అవునా కాదా అనేది. ఓకే, సో నేను ఎలా ఉంటుందంటేనండి, నేనేదో నా కోర్సు గురించి గొప్ప చెప్పుకుంటున్నట్టు ఉంటుంది, అలా కాదు. మీరు నిజంగా ఎర్న్ చేస్తున్నారా లేదా, సెటప్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంది అనేది స్టూడెంట్ కామెంట్ చేస్తే, సో న్యూగా మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఏది ఫేక్ స్ట్రాటజీ, ఏది పర్ఫెక్ట్ స్ట్రాటజీ, అసలు ఇది మార్కెట్ లో వర్క్ అవుతుందా లేదా, దీంట్లో డబ్బులు తీస్తున్నారా లేదా. సో ఈయన మాటలు చెప్తున్నాడు తప్ప స్టూడెంట్స్ ఎవరు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనే నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా ఉండాలి అంటే ఎవరైతే ఈ స్ట్రాటజీని యూస్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారో, అంటే స్ట్రాటజీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి అని ఎవరైతే బిలీవ్ చేస్తున్నారో, వాళ్ళు డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి డెఫినెట్ గా, ఎందుకంటే వీడియోని చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్ కూడా చూస్తారండి. సో ఈ పర్సన్ ఏంటి, జెన్యున్ పర్సనా కాదా, ఇతని దగ్గర వర్తీ సబ్జెక్ట్ ఉందా లేదా అనేది చూసే జాయిన్ అవుతారు. అందులోనే మన తెలుగు వాళ్ళు 1-2 సార్లు చెక్ చేసుకుంటారండి. సో ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ నేర్పించాలి అనేది నా ఇంటెన్షన్. సో నేనేమి వేలకు వేలు ఫీజులు పెట్టి నేను కోర్సులు అమ్ముకోవట్లేదు, మై ఫుల్ టైమ్ ట్రేడర్. సో ఐ వాంట్ గివ్ ద బెస్ట్ సబ్జెక్ట్ ఫర్ మై స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ మనం నిఫ్టీ 15 మినిట్స్ లో చూస్తే, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్. సో నేను గ్రూప్ లో మార్నింగ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వక ముందే నేను మన గ్రూప్ లో అప్డేట్ చేశాను, లెవెల్స్ గుర్తుందా అండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. సో మార్కెట్ కి ఇక్కడ తప్ప సపోర్ట్ లేదు, నేను ఈ లెవెల్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఎట్ ఏ టైం నేను పెట్టానండి, ఎట్ ఏ టైం పెట్టి దాని కింద కూడా కామెంట్ చేశాను గుర్తుందా అండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ రోజు మార్నింగ్ నేను 9:20, 9:25 మధ్యలో
ఒక పోస్ట్ పెట్టాను, ఆ పోస్ట్ చూడండి, నిఫ్టీకి మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంది. ఎస్, మూవ్ అయిందా అండి, 120 పాయింట్స్. నేను ఎక్కడైతే ఎంట్రీ పెట్టానో, ఎక్కడైతే పోస్ట్ పెట్టానో అక్కడ నుంచి 120 పాయింట్స్ ఫాలో అయిందండి. నిఫ్టీ మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీకి మాత్రం మూవ్ అవ్వడానికి ప్లేస్ లేదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పా. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా బాగా ఫాలో అయిందండి, అది బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. సో 15 మినిట్స్ లో మనకి ఫస్ట్ కన్ఫర్మేషన్ దొరికేసింది, ఇది బేరిష్ గానే ఉంటుంది మార్కెట్ అని. సో ఇప్పుడు మనం 5 మినిట్స్ లోకి వెళ్ళిపోతాం. సో 5 మినిట్స్ లోకి వెళ్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ దాటి తర్వాత కదండి మనం ట్రేడ్ తీసుకుంటాం ఇక్కడ కదా. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? మనకున్న లెవెల్స్ ఏంటండి, మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో దీనికంటే లో కావాలి మనకి, దీనికంటే లో ఏది ఉంది? ఇది తీసుకోవచ్చా అండి, బాగా నియర్ గా ఉంది. దీని తరువాత ఇది ఉంది, ఇదే కదండి ఉంది. 5 మినిట్స్ లో కూడా 15 మినిట్స్ రేంజే ఉంది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇదే జోన్ ఉందండి, ఇది తప్ప దీనికి జోన్ లేదు. అంటే నిఫ్టీ ఫాలో అవడానికి ప్లేస్ ఉంది అని నేను ఎందుకు అన్నాను, ఇప్పుడు అర్థమైందా మీకు? మీరు కనీసం ఈ బుల్లిష్ క్యాండిల్ లో నా కన్ఫర్మేషన్ లేదు సార్ అనుకుంటే, ఈ బేరిష్ క్యాండిల్ లో మీరు ట్రేడ్ తీసుకున్నా సరే ఇక్కడ ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని 20:1:2 అండి, 40 పాయింట్స్ మీరు వెయిట్ చేసిన విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ టైమ్ లో, చాలా తక్కువ టైమ్ లోనే మీకు 1:2 ఇచ్చింది. లేదు ఇక్కడ దాకా వెయిట్ చేస్తాను నేను, ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటాను అంటే, ట్రైలింగ్ స్టాప్ లాస్ లో ఫస్ట్ ఇక్కడ ఒక స్టాప్ లాస్, ఇక్కడ కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ కొడుతుందండి, మళ్ళీ ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటున్నాను గుర్తుందా మీకు? మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంది 15 మినిట్స్ లో. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ట్రేడ్ చేశారు, మీకు ఒక 40 పాయింట్స్ కి ప్రాఫిట్ లో ట్రైలింగ్ స్టాప్ లాస్ కొట్టేసింది. సో ఇక్కడ 40 పాయింట్స్ ప్రాఫిట్ లో ఉన్నారు. సో మళ్ళీ పైకి వెళ్ళి కిందకు వస్తున్నప్పుడు ఏం కావాలి మీకు? ఒక రెడ్ క్యాండిల్ కావాలి. ఏంటి? హెకినాషి, గుర్తుంది కదండి. సో హెకినాషి రెడ్ క్యాండిల్ ఇది. సో ఈ క్యాండిల్ లో మళ్ళీ ట్రేడ్ తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు 30 పాయింట్స్ వచ్చింది. 30 పాయింట్స్ అంటే అట్లీస్ట్ మీకు ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేస్తుంది. 25 పాయింట్స్ మీకు మీరు స్టాప్ లాస్ కొట్టడం అంటే లాస్ లో కాదండి, ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ప్రాఫిట్ ని మీరు ట్రైల్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మీకు మళ్ళీ 25 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది. సో మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ కోసం చూస్తారు. ఇదైతే చాలా తక్కువ పాయింట్స్ ఇచ్చి ఉంటుందండి, నాకు తెలిసి ఇక్కడ మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇక్కడ వరకు ఈ లెవెల్ వచ్చే వరకు కూడా టోటల్ బేరిష్ ఎంట్రీస్ కోసం చూడాలండి. ఇక్కడెక్కడ మీరు బుల్లిష్ ఎంట్రీ చూడకూడదు. ఎందుకు చూడకూడదు సార్ అంటే, ఒకసారి 15 మినిట్స్ లో పెట్టి చూపిస్తాను చూడండి. 15 మినిట్స్ లో టోటల్ ట్రెండ్ అంతా కూడా బేరిష్ గా ఉందండి. ఇక్కడెక్కడ మీరు బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటారు, ప్రిఫరెన్స్ 1 గానీ 2 గానీ 3 గానీ ఏది కూడా మీకు సింగిల్ ఎంట్రీ కూడా బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు. సో ఏం చేయాలి, మార్కెట్ పైకి వెళ్లి కిందకు వస్తున్న ప్రతి రెడ్ క్యాండిల్ లోను మీరు బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో 5 మినిట్స్ లో మనం చేసింది అదేనండి. సో మనకి మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంది, దాదాపుగా ఇంతవరకు ప్లేస్ ఉంది మూవ్ అవ్వడానికి. సో అప్పుడు ఏం చేయాలి, పైకి వెళ్లి కిందకు వస్తున్న ప్రతిసారి ఎంట్రీ, మళ్ళీ ఎంట్రీ. సో ప్రతి చోట కూడా మీరు బేరిష్ ఎంట్రీ కోసమే చూడాలి తప్ప బుల్లిష్ ఎంట్రీ కోసం చూడకూడదు. ఇక్కడ మాత్రం కొంచెం చిన్న ఫేక్ ఎంట్రీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎలా అండి ఫేక్ ఎంట్రీ అంటే, 5 మినిట్స్ లో ఇక్కడే కన్ఫర్మ్ చేసేసింది. సో నేనేం చెప్తున్నాను, 5 మినిట్స్ లో ఎంట్రీ ఇస్తే తీసుకోండి, బట్ ఇక్కడ 15 మినిట్స్ స్టిల్ బేరిష్ గా ఉంది, బట్ 5 మినిట్స్ లో బుల్లిష్ ట్రెండ్ ఇచ్చింది. అప్పుడు ఏం చేయాలి, ఎంట్రీ తీసుకోండి, బట్ 1:1 కి బయటకు వచ్చేయండి, చిన్న ప్రాఫిట్ తో బయటకు వచ్చేయండి. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 25 పాయింట్స్ స్టాప్ లాస్, 20 పాయింట్స్ ఇచ్చిందండి, 20 పాయింట్స్ టార్గెట్. లేదు తీసుకోలేదు, మీకు ఎక్కడ రివర్స్ అయిందండి, ఇక్కడ రివర్స్ అయింది. అంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ మీరు బయటకు వస్తారంటే స్టిల్ 10 పాయింట్స్ ప్రాఫిట్ లో ఉంటారు. 10 పాయింట్స్ అంటే మీకు ఆప్షన్స్ లో ఒక 5 or 4 పాయింట్స్, అంటే మీరు కాస్ట్ టు కాస్ట్ అయితే రారుగా, కాస్ట్ టు కాస్ట్ అయితే రాదు, ప్రాఫిట్ లోనే ఉంటుంది డెఫినెట్ గా ఈ ట్రేడ్. సో ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ట్రేడ్స్ ఇచ్చింది. ఇక్కడ కూడా స్లైట్ గా, అంటే మీరు ఇక్కడ 20 పాయింట్స్ తీసేస్తే వెళ్ళని గుడ్డండి హ్యాపీ, లేదు అంటే ఇక్కడ చిన్న ప్రాఫిట్ మాత్రం ఇచ్చింది. సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఏం చేసింది, మళ్ళీ ఒక బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ చేసిందనే చెప్పాలి. ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ తీసుకుంటారు డెఫినెట్ గా, మీరే కాదండి ఎవరైనా తీసుకుంటారు ఇక్కడ స్టాప్ లాస్. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో మంచి కన్ఫర్మేషన్ ఇచ్చిందండి. చూడండి ఈ క్యాండిల్ లో చాలా మంచి కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కిందకి ఎంత వరకు రావడానికి అవకాశం ఉందండి అంటే, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ లో కదండి, ఇదేనా ఉంది జోను. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్వింగ్ హై లో అంటే 23 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్, 1:2 ఇచ్చిందండి. ఇక్కడ చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చి ఇక్కడ చిన్న స్టాప్ లాస్ తీసుకుని మళ్ళీ 1:2 50 పాయింట్స్ ఇచ్చింది. సో పైకి వెళ్తున్నప్పుడు మాత్రం ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టింది. యాక్చువల్గా ఇక్కడ కూడా ఒక చిన్న స్టాప్ లాస్ తీసుకునే ఉంటారు, చిన్న స్టాప్ లాస్ కాదండి, యాక్చువల్ గా మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఓన్లీ 15 పాయింట్స్ వెళ్ళింది, బట్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టింది. ఈ క్యాండిల్ ఎట్టి పరిస్థితుల్లో మీకు స్టాప్ లాస్ కొట్టినా కొట్టక
రాకపోయినా ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పట్టదంటే హికినాషి మారిపోతుందండి. సో ఈ క్యాండిల్ ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు వచ్చేయాలి, బయటకు వచ్చేయాలి, ప్లస్ మీ జోన్స్ కూడా మారిపోతాయి కదా. సో మళ్ళీ ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే అప్ టు ఇంతవరకు అంటే 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 30 పాయింట్స్ టార్గెట్. ఓకే, సో నిఫ్టీలో మాత్రం ఈ రోజు టెక్నికల్స్ ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయ్యాయండి. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ చూసుకుంటే, ఎందుకు 15 మినిట్స్ అంటున్నానంటే 1 అవర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 1 అవర్ లో బేరిష్ గా మారిపోయింది, టర్న్ అయిపోయింది 1 అవర్, బట్ డైలీ టైం ఫ్రేమ్ లో మాత్రం స్టిల్ బుల్లిష్ గా ఉంది. సో 15 మినిట్స్ లో మనకి, నేను ఒక బేరిష్ ట్రేడ్ కోసం చూసానండి మార్నింగ్ నుంచి కూడా, నేను బేరిష్ 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 టోటల్ మార్కెట్ ని బేరిష్ కోసం చూసాను, ఎందుకంటే 1 అవర్ లో ఆల్రెడీ బేరిష్ గా ఉంది. సో డెఫినెట్ గా ఎంతో కొంత కనీసంలో కనీసం ఒక 300 పాయింట్స్ అని ఇవ్వకపోతుంది అనుకున్నాను, బట్ మార్కెట్ హై నుంచి లోకి 600 పాయింట్స్ ఇచ్చిందండి. నేను 300 అనుకుంటే 600 పాయింట్స్ ఫాలో అయింది, ఇట్స్ గుడ్ వన్ అండి. యాక్చువల్ గా మనం అన్ని పాయింట్స్ అంటే 600 మనం క్యాప్చర్ చేసేకపోయినా గానీ కనీసంలో కనీసం 100 పాయింట్స్ క్యాప్చర్ చేసిన ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అనమాట. 100 పాయింట్స్ అనేది నార్మల్ కదండి, 100 పాయింట్స్ అంటే ఇట్స్ గుడ్ థింగ్ అండి. ఓకే, సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, సో మనకి బేరిష్నెస్ కన్ఫర్మ్ చేసింది. అప్పుడు మనం ఏం చేస్తామండి, 5 మినిట్స్ లోకి, నేను 5 మినిట్స్ లోకి షిఫ్ట్ అయిపోయాను. 5 మినిట్స్ లోకి షిఫ్ట్ అయిపోయి ఇక్కడ మనకి ట్రేడ్, అంతే కదండి, థర్డ్ క్యాండిల్ అంటే 15 మినిట్స్ క్లోజింగ్ క్యాండిల్ లో మనకి ట్రేడ్. ఇక్కడ మీరు ఈ బుల్లిష్ క్యాండిల్ లో ట్రేడ్ తీసుకోకపోతే బేరిష్ క్యాండిల్ లో మనం ట్రేడ్ తీసుకుంటాం. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెట్టుకుంటాం, ఒక 60 to 70 పాయింట్స్ స్టాప్ లాస్, ఎందుకు ఇక్కడే ఉంది, ఇంత పెట్టవసరం లేదు కదండి, 150 పాయింట్స్ పెట్టవలసిన అవసరం లేదు. పెడితే మీరు 70 పాయింట్స్, ఎందుకంటే క్యాండిల్ హై ఉంది, ఇదే హై ఉంది, లేదు కొంచెం రిస్క్ చేస్తాను సార్ అంటే ఒక 90 పాయింట్స్ పెట్టుకోవచ్చు అంతే. బట్ టార్గెట్ ఏది, టార్గెట్ ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? యాక్చువల్ గా అయితే టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే 15 మినిట్స్ రేంజ్ ఇక్కడుంది కదండి, చూడండి 15 మినిట్స్ స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఎగ్జాక్ట్ గా ఇది ఇక్కడే ఉంది. నేను అందుకే ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు, మూవ్ అవ్వడానికి ప్లేస్ లేదు, బ్యాంక్ నిఫ్టీకి మాత్రం మూవ్ అవ్వడానికి ప్లేస్ లేదండి, నిఫ్టీకి మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంది అని పెట్టా. బట్ ఇది మూవ్ అవ్వడానికి ప్లేస్ లేకపోయినా సరే దాదాపుగా ఒక 90 పాయింట్స్ ఇచ్చింది సార్. అలా కాదు సార్, ఒకవేళ మనం ఇలా కూడా తీసుకోవచ్చు అంటే ఒకసారి చూపిస్తాను చూడండి, వేరే లెవెల్స్ కూడా చూపిస్తాను. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఏం చేసిందండి, సపోర్ట్ జోన్ లో ఒక మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో సపోర్ట్ జోన్ లో రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది, మనం ప్రతిరోజు మాట్లాడుకునేదే. సో మీరు ఆఫ్టర్ 3 క్యాండిల్స్ అంటే 15 మినిట్స్ క్యాండిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5 మినిట్స్ లో ఒక రెడ్ క్యాండిల్ కోసం చూస్తాము, దాని హైలో స్టాప్ లాస్ ఒక 60 to 70 పాయింట్స్ స్టాప్ లాస్, మన టార్గెట్ వచ్చి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండి. 80 పాయింట్స్ వచ్చిందండి, ఇది స్టాప్ లాస్ వెళ్ళలేదు, హ్యాపీగా టార్గెట్ కి వచ్చింది, 80 పాయింట్స్ ఇచ్చింది. 80 పాయింట్స్ అంటే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని టచ్ అయిన తర్వాత పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, పైకి వెళ్ళడానికి ట్రై చేసింది కానీ దెర్ ఇస్ నో బుల్లిష్ ఎంట్రీ, ఇక్కడ మీకు బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు. సో మనం ఏం చేస్తామండి, హికినాషిలో ఒక రెడ్ క్యాండిల్ కోసం చూస్తాము, అది మనకి ఎక్కడ ఇచ్చింది అనేది ఒకసారి నోట్ చేసుకోండి. ఎక్కడ ఇచ్చిందండి, ఈ క్యాండిల్ లో మనకి హికినాషి రెడ్ క్యాండిల్ ఇచ్చింది. సో నేను మళ్ళీ నార్మల్ క్యాండిల్ లో పెట్టుకున్నా. సో ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్, దిస్ ఇస్ అవర్ ఎంట్రీ పాయింట్. ఎంట్రీ పాయింట్ ఇచ్చింది, ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది, మళ్ళీ సేమ్ అండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇంతవరకు రావాలి, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్, అంతే కదండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 65 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 140 పాయింట్స్ టార్గెట్, అప్రాక్సిమేట్లీ 1:2 కంటే ఎక్కువ ఇచ్చిందండి. చాలా మంచి ట్రేడ్ ఇది కూడా. అయితే ఈ క్యాండిల్ లో కొంతమందికి భయం వేసి ఉంటుంది డెఫినెట్ గా, ఇక్కడ గనక హికినాషి గ్రీన్ గా మారితే మీరు ఎగ్జిట్ అయిపోవాలి, విన్ ప్రాఫిట్ ఆర్ లాస్ దేంట్లో అయినా సరే ఇక్కడ హికినాషి గ్రీన్ గా మారింది అంటే మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ హికినాషి ఎప్పుడైతే రెడ్ వేస్తుందో ఆ రెడ్ లో మళ్ళీ ఎంటర్ అయిపోవచ్చు, మీరు హ్యాపీగా ఎంటర్ అవ్వచ్చండి. మీరు మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, స్టాప్ లాస్ చిన్నది ఉంది చూడండి, 30 పాయింట్స్ ఉంది, టార్గెట్ 150 పాయింట్స్ ఉంది, 1:5 ఇచ్చిందండి కదా, 3 5 15 హ్యాపీగా 1:5 ఇచ్చిందండి. 1:5 మాత్రమే కాదు, యాక్చువల్ గా అయితే ఇది 1 జోన్ కూడా వచ్చిందండి, 300 పాయింట్స్ ఇచ్చింది. బట్ మనం ఇంతవరకు ఉండము కాబట్టి మనం సపోర్ట్ జోన్ వరకు ఉంటాం, 150 పాయింట్స్. ఓకే, సపోర్ట్ జోన్ టచ్ మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ ఈ క్యాండిల్ లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది, అవునా అండి, ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది అని ఎలా చెప్తున్నాం, సపోర్ట్ జోన్ ని క్రాస్ చేస్తూ మంచి రెడ్ క్యాండిల్ వేసింది. సో సపోర్ట్ జోన్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే దాని హైలో, అంటే నేనేం చెప్తున్నానండి, మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. చూడండి ఇక్కడ 70 పాయింట్స్ స్టాప్ లాస్, 45 పాయింట్స్ టార్గెట్, ఇక్కడ మూవ్ అవ్వడానికి ప్లేస్ లేదు. ఎందుకు 70 పాయింట్స్ ఉందండి, అంటే స్టాప్ లాస్ ఏమో 2 ఉంది, టార్గెట్ మాత్రం 1 ఉంది. సో ఈ ట్రేడ్ మనం తీసుకోకూడదు యాజ్ పర్ ద 5 మినిట్స్ అయితే. బట్ 15 మినిట్స్ లో అయితే అలా పడుతూనే ఉందండి, అసలు ఎక్కడ ఆగలేదు. 15 మినిట్స్ లో మాత్రం మనకి ఇక్కడ మాత్రమే బుల్లిష్ గా మారింది. యాక్చువల్గా నిఫ్టీ అయితే ముందే ఈ జోన్ లోనే బుల్లిష్ గా మారింది 15 మినిట్స్ లో, బట్ బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ వరకు కూడా బుల్లిష్ గా మారలేదు. బట్ 5 మినిట్స్ లో ఒకసారి చూడండి, 5 మినిట్స్ లో
మనకి 3 times ట్రై చేసిందండి పైకి రావడానికి, 1 అండ్ ఈ జోన్ లో 2 అండ్ 3. ఇక్కడ మాత్రం కొద్దిగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఎక్కడ తీసుకున్నా సరే స్టాప్ లాస్ ఇస్తారు, చిన్నదేనండి స్టాప్ లాస్, అంటే పెద్ద స్టాప్ లాస్ ఏం కాదు, జస్ట్ ఇక్కడ 40 points పోతుంది, ఇక్కడ 20 points పోతుంది, ఇక్కడ మాత్రం సక్సెస్ఫుల్ ట్రేడ్. ఓకే, సో మనం తీసుకున్న ప్రతి ఎంట్రీ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిటిలోనూ కూడా ఇవాళ టెక్నికల్స్ అనేవి ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయ్యాయి. ఎందుకంటే మనకు ట్రెండ్ తెలుసు, ట్రెండ్ బేరిష్ గా వెళ్ళబోతుంది, మీకు ఫస్ట్ 15 minutes క్యాండిలే తెలిసింది, దాని టార్గెట్ కూడా తెలిసింది, అది ఎంతవరకు పెడుతుందో దాని టార్గెట్ తెలిసింది, అది పైకి వెళ్ళినా సరే మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ హెకినాషి రెడ్ క్యాండిల్ కోసం ఎదురు చూడాలి, పడ్డది హ్యాపీగా మళ్ళీ ట్రేడ్ ఇచ్చింది. ఇవాళ చాలా చాలా మంచి ట్రేడ్స్ అండి. సో ఈరోజు మీరు ట్రేడింగ్ ఎలా జరిగింది, మన నేను మీకు ఇచ్చిన సెటప్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఇట్ విల్ హెల్ప్ టు అదర్స్ ఆల్సో. ఓకేనండి, సో నేను చెప్తున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.